గాట్స్బీ గేల్ సీజన్ 9 లో నిన్న జరిగిన ఎలిమినేటర్ 2 మ్యాచ్ మాత్రం హై వోల్టేజ్ మ్యాచ్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ లో ఫుల్ టైం స్కోర్ వచ్చేసరికి తమిళ తాలవేస్ 32 యూపీ ఉదాస్ 32 గా మ్యాచ్ అయితే టై అవడం జరిగింది. గాసి మ్యాచ్ లో రెండు టీంల ప్లేయర్స్ అద్దర కొట్టేశారు. ఇలా ప్లే ఆఫ్స్ లో మ్యాచ్ టై అవడం ఇది రెండోసారి. మొదటిసారి ప్రీవియస్ సీజన్స్ లో యూపీ ఉదాస్ వర్సెస్ బెంగళూరు బుల్స్ ఇలాగే ఎలిమినేటర్ మ్యాచ్ లో టై అవడం జరిగింది. ఆ మ్యాచ్ లో కూడా బెంగళూరు బుల్స్ యూపీ ఉదాస్ మీద విజయం సాధించడం జరిగింది. అయితే నిన్న జరిగిన ఎలిమినేటర్ 2 మ్యాచ్ మాత్రం హై వోల్టేజ్ మ్యాచ్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ నుంచి తమిళ తలవాస యూపీ ఉదాస్ మీద లీడ్ లో ఉండడం జరిగింది. ఇంకా సెకండ్ హాఫ్ 4 మినిట్స్ ఉందనగా మన డుబ్కీ కింగ్ ప్రదీప్ నర్వాల్ ఒక సూపర్ రైడ్ అయితే చేయడం జరిగింది. ఈ సూపర్ రైడ్ తో మ్యాచ్ మొత్తం యూపీ ఉదాస్ వైపు తిరగడం జరిగింది. ఇంకెక్కడి నుంచి స్కోర్ అయితే లెవెల్ గా నడిచింది. తమిళ తలవాస యూపీ ఉదాస్ మీద గెలిచారంటే దీనికి మెయిన్ గా రీజన్ యూపీ ఉదాస్ చేసిన మిస్టేక్స్ అని చెప్పాలి. అది కూడా సీనియర్ ప్లేయర్ ప్రదీప్ నర్వాల్ చేసిన మిస్టేక్స్ వల్లనే. యూపీ ఉదాస్ ఒక పాయింట్ లీడ్ లో ఉన్న టైంలో ప్రదీప్ నర్వాల్ రైట్ కి వెళ్లి టైం స్పెండ్ చేయకోకుండా డైరెక్ట్ బ్లాక్ లైన్ తొక్కడానికి ట్రై చేశాడు. అప్పుడు ప్రదీప్ ని నరేంద్ర కండోలా యాంకిల్ తీయడంతో ప్రదీప్ నర్వాల్ అయితే టైకిల్ అయిపోయాడు. అప్పుడు స్కోర్ లెవెల్ అవడంతో ఆ మ్యాచ్ టై అయిపోయింది. అయితే టై అయిన తర్వాత రెండు టీంలకు 5-5 రైడ్లు ఇవ్వడం జరిగింది. యూపీ ఉదాస్ ఫస్ట్ రైడ్ లోనే తమిళ తలవాస రైడర్ ని టైకిల్ చేయడం జరిగింది. మళ్ళీ తర్వాత ప్రదీప్ చేసిన మిస్టేక్ రైడ్ కి వెళ్లి టైకిల్ అయిపోయాడు. ఇలా యూపీ ఉదాస్ మూమెంటం తగ్గిపోవడంతో ఈ టై బ్రేకర్ లో తమిళ తలవాస 6 పాయింట్స్ సాధించడం జరిగింది. ఇంకా యూపీ ఉదాస్ అయితే కేవలం 4 పాయింట్లే సాధించారు. ఇలా నిన్న జరిగిన మ్యాచ్ లో తమిళ తలవాస అయితే ప్రెజర్ సిచ్యువేషన్ లో కూడా ఆధార కొట్టేశారని చెప్పాలి. ఈ మ్యాచ్ చూసి ఎంజాయ్ చేస్తే వీడియోనైతే లైక్ చేయండి. ఇంకా కబడ్డీ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్స్ ఫర్ ద వాచ్.